అందరికీ నమస్కారం గులాబీలు మందారాలకి వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్కి కేవలం ఇంట్లో దొరికే వస్తువులతోటి నిమిషాలలోనే పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చారంటే చాలా వరకు వాటిని కంట్రోల్ చేయవచ్చు మరి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే మొగ్గలు రాలిపోతున్నాయి సరిగా విచ్చుకోవట్లేదు మాడిపోతున్నాయి నల్లగా అయిపోతున్నాయి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కదా అలాంటి వారు ఇలానే చూపించబోయే పెస్టిసైడ్ని మొక్కలపైన స్ప్రే చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట వాటితో పాటుగా ఫంగస్ని కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మీలీ బగ్స్ ఎఫిట్స్ గ్రీన్ ఫ్లైస్ గ్రాస్ గ్రాస్ఓఫర్స్ ఇంకా క్యాటర్ పిల్లర్స్ని కూడా ఇవి చాలా వరకు కంట్రోల్ చేస్తాయి అనమాట చీమల్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయండి తప్పకుండా మీరు ఇది వాడి చూడండి చీమల పైన కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది మరి ఇంతసేపు నేను సోది చెప్పాను కదా అది ఏంటో చెప్పలేదు కదా అది ఏంటంటే బేకింగ్ సోడా ఇంకా నిమ్మకాయ చాలా అంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను పదే పదే చెప్తున్నాను చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు తప్పకుండా వాడండి ఇప్పుడిప్పుడే కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నే చూపించబోయే పెట్టి సైడ్ని కూడా మీ మొక్కలపైన స్ప్రే చేయవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో మీరు పెస్ట్ని కూడా కంట్రోల్ చేయవచ్చు మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను చెప్పే ముందుగా మీకు మరికొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను నేను ఎందుకంటే ఇది ఎంత మంచి చేస్తుందో కొంచెం ఎక్కువైనా కూడా మొక్కల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం కంప్లీట్ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది జనరల్గా మందార్ మొక్కలకి ఎక్కువగా అటాక్ చేసే పెస్ట్ ఏంటంటే మీలీబగ్స్ ఇవి చూడడానికి ఇలా వైట్ కలర్లో ఉంటాయన్నమాట జాగ్రత్తగా గమనించండి ఇవి ఒకవేళ మీ మొక్క పైన ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మీ మొక్కని డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట అంతేకాకుండా మొక్కలపైన చీమలు ఉన్నాయంటే మాత్రం అక్కడ కూడా ఈ మిలీ ఉంటాయని మీరు తెలుసుకోండి ఆకులు ఎప్పుడు కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలి ఆకులు హెల్దీగా ఉంటేనే మొక్క హెల్దీగా ఉందని మనం తెలుసుకోవాలి ఆకులు గ్రీన్ కలర్లో ఉండకుండా వేరే కలర్లో లైట్ గ్రీన్ కలర్లో లేదంటే ఇలా వైట్ కలర్లో ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మొక్కకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనము తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు ఆకుల్ని వైపు వెనక వైపు జాగ్రత్తగా నోటీస్ చేయండి అలా మనం నోటీస్ చేస్తేనే ప్రాబ్లం ఏంటో మనకి తెలుస్తుంది అది ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు స్పైడ్రమైట్స్ అయినా మిలీబగ్స్ అయినా ఎఫిట్స్ అయినా లేదంటే ఆఫర్స్ అయినా అంతేకాకుండా ఇప్పుడు గ్రీన్ ఫ్లైస్ కూడా బాగా అటాక్ చేస్తున్నాయి మొక్కల్ని ఇవి అటాక్ చేస్తే మాత్రం ఆకులు అనేది గ్రీన్ కలర్లో అసలు ఉండట్లేదు ఇలా లైటిష్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి అలా మారిపోయినప్పుడు మీరు వెంటనే గమనించి ఏదో ఒక హోమ్మేడ్ పెస్టిసైడ్ని వాటిపైన స్ప్రే చేయాలన్నమాట అలా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ వేస్ట్ అనేది మిగతా మొక్కలకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా మనము కంట్రోల్ చేయవచ్చు మరొక ప్రాబ్లం ఏంటంటే ఫంగస్ గులాబీలలో ఎక్కువగా ఫంగస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఇలా ఫంగస్ అటాక్ అయినప్పుడు ఆకులు ఇలా మచ్చలుగా మారిపోవడము లేదంటే ఇలా ఎల్లోయిష్లో అవ్వడము జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నే చూపించబోయే పెస్టిసైడ్ని ఈ గులాబీ మొక్కలపైన మీరు స్ప్రే చేయండి చాలా వరకు ఫంగస్ కూడా కంట్రోల్ అవుతుంది మరొక విషయం ఏంటంటే ఆకులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అంటే ఇలా చిగుర్లు వస్తున్నాయి అవి కూడా ముడుచుకుపోతున్నాయి మాడిపోతున్నాయి అని చాలామంది అడిగారు వాటికి కూడా ఈ పెస్టిసైడ్ అనేది చక్కగా మీరు యూస్ చేయవచ్చు ఆ పెస్టిసైడ్ ఏంటంటే బేకింగ్ సోడా ఇంకా నిమ్మకాయ ఇంతకుముందు చెప్పాను కదా బేకింగ్ సోడా ఎంత మంచి చేస్తుందో కొంచెం ఎక్కువ ఇస్తే మాత్రం తప్పకుండా మొక్కని డ్యామేజ్ చేస్తుంది అంతేకాకుండా మనము ఇక్కడ బేకింగ్ సోడా ఇంకా నిమ్మకాయని కలిపాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా మొక్కలపైన స్ప్రే చేయాలి సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఎక్కువగా స్ప్రే చేస్తే మాత్రం తప్పకుండా మొక్క అనేది వాడిపోతుంది ఇప్పుడు నేను చూపించబోయే ఈ పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ని మీరు ఏ సీజన్లో అయినా సరే మొక్కలకి ఇవ్వచ్చు వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా సరే ఇవ్వచ్చు కానీ సమ్మర్ సీజన్లు ఇవ్వాలంటే మాత్రం ఈవినింగ్ టైంలో ఇవ్వండి డే టైంలో కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ మరి ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను అంటే కొంచెంగా నిమ్మరసం తీసుకుంటున్నాను కొంచెంగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను మీరు జాగ్రత్తగా నోటీస్ చేయండి ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను వన్ లీటర్ వాటర్ తీసుకొని ఇందులో జస్ట్ ఒక టెన్ డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ వేస్తున్నాను అంటే ఒక పావు స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేస్తున్నాను మీరు ఫస్ట్ టైం ఇది మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం కొంచెం తక్కువ డోసేజ్లోనే మొక్కలకి ఇవ్వండి కొంచెం కొంచెంగా మీకు మీ మొక్కలకి అలవాటు అయితే అప్పుడు కొంచెం డోసేజ్ పెంచుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మీరు మీ మొక్కలకి ఏ ఫర్టిలైజర్ అయినా లేదంటే ఏ పెస్టిసైడ్ అయినా సరే మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం ముందుగా మొక్క సైజ్ ఎంత ఉంది వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇస్తున్నారో అది తెలుసుకొని అప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి ఇక్కడ నేను బేకింగ్ సోడా తీసుకున్నాను బేకింగ్ సోడా కూడా కొంచెంగా ఇస్తున్నాను బేకింగ్ సోడా ఇవ్వడం వల్ల మొక్కల్లో ఏదైనా ఫంగస్ వస్తే ఫంగస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా ఇది ఒక పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది అనమాట ఇది ఇవ్వడం వల్ల పువ్వులు కూడా బాగా పూస్తాయి చాలా చక్కగా మంచి కలర్తో కూడా పువ్వులు అనేది బాగా పూస్తూ ఉంటాయి జాగ్రత్తగా గమనించండి చాలా తక్కువగానే నేను ఇస్తున్నాను ఇలా రెండు బాగా కలిపేసి వీటిని ఫిల్టర్ చేసుకొని మీరు మొక్కలపైన స్ప్రే చేయండి వీటిని మట్టిలో మాత్రం ఇవ్వకండి మొక్కలపైన మాత్రమే స్ప్రే చేయండి మట్టిలో ఇవ్వాలంటే మళ్ళీ వేరే మెథడ్ ఉందన్నమాట అవి తర్వాత వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్లో వేసి చక్కగా ఆకులు బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు స్ప్రే చేయండి ఎందుకంటే ఆకులు కింద వైపు కూడా చాలా రకాల పేస్ట్ అనేది ఉంటుందన్నమాట వాటిని కంట్రోల్ చేయాలంటే ఆకులు వెనక వైపు కూడా ఇలా చక్కగా తడిచేలాగా నీట్గా స్నానం చేయించేసేయండి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నేను బేకింగ్ సోడా తీసుకున్నాను బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ రెండు వేరు వేరు అవి ఎలా వాడుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇది స్ప్రే చేయడం వల్ల ఆకులు అనేది ముడుచుకుపోవడం అనేది తగ్గుతుంది కొత్తగా వచ్చిన చిగుర్లు కూడా అప్పుడప్పుడు ముడుచుకుపోతాయి కదా ఆ ప్రాబ్లం కూడా మనం కంట్రోల్ చేయవచ్చు ఇది ఒక ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఎందుకు అలా అంటున్నానంటే మనము చక్కగా ఆకులు బాగా తడిచేలాగా వైపు వెనక వైపు స్ప్రే చేస్తున్నాం కదా ఇలా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవడంతో పాటు ఇది ఒక ఫర్టిలైజర్గా మారి ఇందులో ఉన్న గుణాలన్నీ మొక్కలు తీసుకుంటాయి అలా తీసుకోవడం వల్ల ఆకులు కూడా పచ్చగా నిగనగలాడుతూ పెరుగుతూ ఉంటాయి మీకు నేను లైవ్గా ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను కదా ఇదిగో చూడండి మీ ముందే నేను మీలి బగ్ పైన ఈ పెస్టిసైడ్ని స్ప్రే చేస్తున్నాను చాలా అంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది నిమిషాలలోనే మాయమైపోతుంది కానీ ఇది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఒక్కసారి స్ప్రే చేసి గమ్ముగుండకండి రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి ఒకరోజు ఈ బేకింగ్ సోడా స్ప్రే చేసారనుకోండి ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నియమాల్ స్ప్రే చేయండి అలా మారుస్తూ రకరకాల హోమ్మేడ్ పెస్టిసైడ్ని ఇలా మొక్కలపైన స్ప్రే చేసి చూడండి రిజల్ట్స్ అనేది అద్భుతంగా ఉంటాయి మీరు ఈ పెస్టిసైడ్ని చీమల పైన కూడా స్ప్రే చేయవచ్చు చీమలు ఎక్కువగా ఉన్నాయి అని చాలామంది నన్ను అడుగుతున్నారు కదా వాటిపైన కూడా ఇది స్ప్రే చేయండి మొక్కలకు కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఎక్కడ చీమలు కనిపిస్తే చాలు అక్కడ చక్కగా వీటిని ఈ స్ప్రే రూపంలో మొక్కలపైన స్ప్రే చేయండి మొక్కలు తరచుగా పెస్ట్ అటాక్కి గురవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా వాటికి సాలిడ్ కంపోస్ట్ అంటూ ఇవ్వండి అలా సాలిడ్ కంపోస్ట్ ఇస్తే చాలు అవి చక్కగా రూట్స్ ద్వారా తనకు కావాల్సిన ఎనర్జీని తీసుకొని ఇలా ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా తనని తను రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కేవలం పెస్టిసైడ్ స్ప్రే చేసినంత మాత్రం సరిపోదండి ఫర్టిలైజర్ సరిగ్గా ఇవ్వాలి వాటర్ సరిగ్గా ఇవ్వాలి సన్లైట్ సరిగ్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా మనం అందిస్తేనే రకరకాల రంగురంగుల గులాబీలు మందారాలు చక్కగా పూస్తూ ఉంటాయి మరి నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్